ఎక్కుతున్నాము. మన బాధలు ఉంటే ఆయన ఎక్కడ ఉంటే ఏం తెలుస్తుంది? అర్ధగంట కానీ 40 నిమిషాలు కానీ గంట కానీ 2 గంటలు కానీ కొత్తది కాదు, తుమ్ము కొత్తది కాదు, ఎండ కొత్తది కాదు. అట్లాగే సుమన్, రాజేశ్వర్, సురేష్ అన్న అందరూ సాయకుడు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత హరితాహారం పేరుతో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని, ఆదివాసుల్ని, గిరిజనుల్ని, దళితుల్ని, వెనుకబడిన తరగతుల వాళ్ళని వదిలగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వాళ్లకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని, 3rd డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి అటవీ అధికారిని ఈరోజు ఉండాలని శనివారం నాడు వచ్చి మేము చెప్పుకోవటం జరిగింది. అవి ఇవ్వకపోతే వీళ్ళు బతుకుడు కూడా కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు కలిసి వాళ్ళ హక్కు పత్రాల కోసం వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం 3rd డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆఫీస్కి వస్తే అధికారి గారు నిజామాబాద్కు వెళ్ళిండట. మేము గతం నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, వాళ్ళకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వస్తే వాళ్ళు లేకుండా పారిపోయిందనే మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా అధికారం వచ్చే వరకు మేము ఆఫీస్ నుంచి కదిలేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మమ్మల్ని భూముల్లోకి వెళ్ళి ఎలగొడితే మరి మేము ఏమి తిని బతకాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మాకు హక్కు పత్రాలు ఇవ్వండి, మాకు బతకా విధంగా భూములకు రైతు బంధు పథకాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చే వరకు కొట్టాడుతాం. 3 తరాలుగా సుమారు 75 సంవత్సరాలుగా 3rd ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 5,000 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ సాగు చేసుకుంటున్న వాళ్లకు భూభారత సర్వే అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి హక్కు పత్రాలు, మరికొన్ని రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోని ఈ భూముల నుండి గిరిజనులను, దళితులను, బీసీలను, మైనార్టీలను తరిమివేద్దామని కుట్రలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న రాజ్నగర్లో అన్ని రకాల పట్టాలు ఉన్నాయి. అంతేకాదు, ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీము 6,000 రూపాయలు రైతు బంధు కూడా వచ్చింది. దళితులు, బీసీలు, మైనార్టీలు సాగు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరికీ భూభారత సర్వేలో వీళ్ళు సాగు చేసుకుంటున్నట్టుగా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అధికార పత్రాలు కూడా వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హక్కు పత్రాలు ఇచ్చాడు. మరి కొంతమందికి రెవెన్యూ అధికారులు ఈ భూమి ఫారెస్ట్ కాదు, రెవెన్యూ భూమి అని పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మోడీ సర్కార్ గరీబోడికి భూమి ఉంటే
మాట వినడని మోడీ సర్కార్ జులుం చేయమని జంగ్లాతోళ్ళకు అధికారం ఇచ్చిండు, కేసీఆర్ అధికారం ఇచ్చిండు. మనం చేపట్టి చెట్లు పోతున్నాయని, మనం చేపట్టి కోతులు ఊళ్ళకోతున్నాయని, అందుకనే అడవిలకు కోతులు రావాలని చెప్పేసి మనల్ని ఊళ్ళకి వెళ్ళగొడుతున్నాడట. అయ్యా, నువ్వు పెట్టే చెట్లల్లో, నాటే చెట్లల్లో ఒక్కటైనా పండు చెట్టుందా కోతులు తినేది? నువ్వు మరి ఏం చేస్తావు అడుగుతా ఉన్నావు. అందుకని ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అన్ని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో 2006 అటవీ హక్కుల చట్టం చెప్పిందో 2006 కన్నా ముందు ఎవరైతే నాగలు బట్టి ట్రాక్టర్లు బట్టి దున్నుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాడో వాళ్ళని భూమిలోకి వెళ్ళగొట్టొద్దని చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? అందరిని వెళ్ళగొడతా ఉన్నారు, కందకాలు తోడుతూ ఉన్నారు. ఆ భూముల్లో స్కూల్ భవనాలు ఉన్నాయి, సర్కారు దవాఖాన భవనాలు ఉన్నాయి, అంగన్వాడీల కేంద్రాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. ఒక ఊరు నుంచి ఒక ఊరికి రోడ్డు వేయడానికి సర్కారు పైసలు ఇచ్చింది 1,00,000 రూపాయలు. అవి అప్పుడు మీకు కనవడలేదా? ఇక మమ్మల్ని అటవీ భూమి అంటున్నావు. అందుకని తస్మత్ జాగ్రత్త, మా జోలికి వస్తే బుంద పెడతా మా కేసీఆర్ని మోడీని. అందుకే అన్నారు, ఈరోజు మేము వ్యక్తిగత దరఖాస్తులు ఇస్తూ ఉన్నాం. ఏ కారణం చేత ఈ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారో గ్రామ సభ పెట్టి మీరు పరిశీలన చేయాలి. గ్రామ సభ లేదు, ఏమీ లేదు, మాకు దరఖాస్తులు వచ్చినాయి అన్నీ తీసేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. చూటా కోరు మాటలు ఇవి, అబద్ధం మాటలు ఇవి, మోసం మాటలు ఇవి. అందుకనే అన్నలు, దయచేసి అడుక్కుంటే వచ్చేది హక్కులు కావు, కొట్లాడి తెచ్చుకునేది హక్కులు. అందుకనే ఈ భూముల్ని కాపాడుకుంటే, మనకు భూమి ఉంటే రాజన్న అవుతాడు, భూమి లేకపోతే రాజుగాడవుతాడు. మన రాజుగాడైదామా లేకపోతే రాజనైదామా? అందుకనే అన్నలు, దయచేసి ఇది ఒక్కసారి వస్తే అయిపోదు, అవసరమైతే కలెక్టర్ను కూడా నిలదీద్దాం. అన్ని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో 2006 అటవీ హక్కుల చట్టం చెప్పిందో 2006 కన్నా ముందు ఎవరైతే నాగలు బట్టి ట్రాక్టర్లు బట్టి దున్నుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాడో వాళ్ళని భూమిలోకి వెళ్ళగొట్టొద్దని చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? అందరిని వెళ్ళగొడతా ఉన్నారు, కందకాలు తోడుతూ ఉన్నారు. ఆ భూముల్లో స్కూల్ భవనాలు ఉన్నాయి, సర్కారు దవాఖాన భవనాలు ఉన్నాయి, అంగన్వాడీల కేంద్రాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. ఒక ఊరు నుంచి ఒక ఊరికి రోడ్డు వేయడానికి సర్కారు పైసలు ఇచ్చింది 1,00,000 రూపాయలు. అవి అప్పుడు మీకు కనవడలేదా? ఇలా మమ్మల్ని అటవీ భూమి అంటున్నావు. అందుకని తస్మత్ జాగ్రత్త, మా జోలికి వస్తే బుంద పెడతా మా కేసీఆర్ని మోడీని. అందుకే అన్నలు, ఈరోజు మేము వ్యక్తిగత దరఖాస్తులు ఇస్తూ ఉన్నాం. ఏ కారణం చేత ఈ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారో గ్రామ సభ పెట్టి మీరు పరిశీలన చేయాలి. గ్రామ సభ లేదు, ఏమీ లేదు, మాకు దరఖాస్తులు వచ్చినాయి అన్నీ తీసేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. చూటా కోరు మాటలు ఇవి, అబద్ధం మాటలు ఇవి, మోసం మాటలు ఇవి. అందుకనే అన్నలు, దయచేసి అడుక్కుంటే వచ్చేది హక్కులు కావు, కొట్లాడి తెచ్చుకునేది హక్కులు. అందుకనే ఈ భూముల్ని కాపాడుకుంటే, మనకు భూమి ఉంటే రాజన్న అవుతాడు, భూమి లేకపోతే రాజుగాడవుతాడు. మన రాజుగాడైదామా లేకపోతే రాజనైదామా? అందుకనే అన్నలు, దయచేసి ఇది ఒక్కసారి వస్తే అయిపోదు, అవసరమైతే కలెక్టర్ను కూడా నిలదీద్దాం. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.